హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్న వాతావరణం, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం, పలు జిల్లాల్లో కురునటువంటి వర్షాలు, దాదాపుగా 3 రోజుల పాటు పెరిగినటువంటి చలి తీవ్రత. వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఎలా ఉండనున్నాయి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేసేయండి. ఇక అసలు లేట్ చేయకుండా వివరాల్లో కనుక వెళ్ళినట్లయితే, ప్రస్తుతానికి కనిష్ట స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో తెలుగు రాష్ట్రాల్లో దట్టమైన పొగమంచుతో కూడినటువంటి చలిగాళ్లు, చలి తీవ్రత గత 3 రోజులుగా అత్యధికంగా ఉన్నాయి. అయితే ముఖ్యంగా ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర, తెలంగాణ జిల్లాల్లో కనిష్ట స్థాయికి 6 డిగ్రీల సెంటీగ్రేడ్ కి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో పలు ప్రాంతాల్లో ప్రజలందరూ అప్రమత్తతగా ఉండాలని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఇకపోతే ఉత్తర మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం దిశను మార్చి బంగ్లాదేశ్ వైపు విస్తరించడంతో మనకి మోస్తరు వర్షపాతం తగ్గిందనే చెప్పవచ్చు. ఈ అల్పపీడన ప్రభావం గనక తెలుగు రాష్ట్రాల మీద ఉండుంటే ముఖ్యంగా మధ్యాంధ్ర, ఉత్తరాంధ్ర జిల్లాల్లో మోస్తరు వర్షాలు నమోదయ్యాయి. ప్రస్తుతానికి ఉత్తర కోస్తా యానా మీదుగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తన ప్రభావం కొంతమేర ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఉంది. దీని ప్రభావంతో ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, అల్లూరి సీతారామరాజు ప్రాంతాలు, ఆ తర్వాత ఉత్తర తెలంగాణలోని ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, సూర్యాపేట ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై పగటి సమయంలో అక్కడక్కడ చిరుజల్లులు నమోదవుతాయి. ముఖ్యంగా జనవరి 15 తర్వాత మాత్రమే తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు వర్షాలుంటాయి. అప్పటి వరకు చలి తీవ్రత అత్యధికంగా ఉంటుంది, చిరుజల్లులు మాత్రమే కురుస్తాయి. ఇక మునుపెన్నడూ లేని విధంగా రాయలసీమలో కూడా పూర్తి స్థాయిలో ఉష్ణోగ్రతలు అనేవి తగ్గుతున్నాయి. రాత్రి సమయంలో దాదాపుగా 6 నుంచి 8 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రతలు నమోదవడంతో చలి పంజా అత్యధికంగా రాయలసీమ మీద కూడా ఉంది. సో ఇది ప్రస్తుతానికి ఉన్నటువంటి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్ ఫర్ లేటెస్ట్ తెలుగు వెదర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.